చెప్పొచ్చు. We are studying through the Bible book by book. మనం పుస్తకం తర్వాత పుస్తకమును బైబిల్లో చదువుతున్నాం. And now we have reached the book of Micah. ఇప్పుడు మనం మీకా గ్రంథం యద్దకు వచ్చాం. It's good to get familiar with these lesser known books at the end of the Old Testament. పాత నిబంధన చివరిలో ఉన్న ఈ తక్కువగా తెలియబడిన పుస్తకాలను మనం తెలుసుకోవటం ఎంతో మంచిది. All of them have a message for our time. వాటన్నింటిలో కూడా మన దినములకు కావలసిన సందేశం ఉంది. As we have seen in the last few sessions. ఇంతకు ముందు జరిగిన కొన్ని అధ్యయనముల్లో మనం చూసినట్లుగా. Now here in the book of Micah, we read about corrupt leaders and God's authority. మీకా గ్రంథంలో చెడిపోయిన నాయకులు మరియు దేవుని యొక్క అధికారాన్ని చూస్తాం. Micah lived at the same time as the prophet Isaiah. యెషయా జీవించిన దినముల్లోనే మీకా కూడా జీవించాడు. He prophesied in Israel and in Judah. ఆయన ఇశ్రాయేలులోను మరియు యూదాలో కూడా ప్రవచించాడు. His message was like most prophets, primarily to the religious leaders. ఆయన సందేశము అనేక మంది ప్రవక్తల వలె మత సంబంధమైన నాయకులకు ఇచ్చాడు. He was hitting out at them for exploiting poor people. బేదవారిని పీడిస్తున్నందుకు వారిని గద్దించాడు. Misusing their privilege of serving God. దేవుని సేవించుటలో వారికున్న ఆధిక్యతను దుర్వినియోగం చేయుటను బట్టి. Just like many Christian leaders today. ఈనాడు అనేక మంది క్రైస్తవ నాయకుల వలె. Amazing to see how these Old Testament prophets had a tremendous concern for poor people. ఈ పాత నిబంధన ప్రవక్తలు బీద ప్రజల పట్ల వారికున్న పట్టింపును చూడటం మనకెంతో ఆశ్చర్యకరం. Especially poor people who are being deceived and led astray by covetous preachers. ముఖ్యంగా ఈ దురాశ పరులైన బోధకుల ద్వారా తప్పుగా నడిపించబడి మోసగించబడుతున్న ప్రజలు. They were sharing God's concern for these poor people. దేవుని యొక్క భారాన్ని ఈ ప్రజల పట్ల వారు పంచుకుంటూ ఉన్నారు. In the first 3 chapters we read of God's judgment on Samaria, which is the capital of Israel, and Judah. మొదటి 3 అధ్యాయముల్లో ఇశ్రాయేలు రాజధాని అయిన సమరయ మీద మరియు యూదా మీద దేవుని యొక్క తీర్పును గురించి మనం చదువుతాం. And Micah asked the people to listen to him because the Lord is coming down to accuse them. ప్రభు వచ్చి వారి మీద సాక్ష్యం పలకబోతున్నాడని ప్రజలను వినమని మీకా చెప్తున్నాడు. In chapter 2 we see the sins that these leaders were guilty of. రెండవ అధ్యాయంలో ఆ నాయకులు ఏ పాపములను బట్టి దోషారోపణ కలిగి ఉన్నారో వాటి గురించి మనం చూస్తాం. You know, whenever God speaks to the leaders, ఎప్పుడైతే నాయకులతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడో, good for all of us who are elders and preachers of God's word, sit up and listen. పెద్దలమైన మనము మరియు ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారో దాన్ని వినటం మంచిది. And examine ourselves. మరియు మనల్ని మనం పరీక్షించుకోవటం మంచిది. See what he says here. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. In Micah chapter 2 verse 1 and 2. How terrible it's going to be for you people who sit awake at night thinking up evil plans. 2వ అధ్యాయం 1 2 వచనములు. మంచముల మీద పరుండి మోసపుక్రియలు యోచించు దుష్కార్యములు చేయవారికి శ్రమ, అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉన్నది గనుక వారు ప్రొద్దుపడోగానే చేయుదురు. You rise up in the morning and hurry up to carry out those schemes. మీరు ప్రొద్దుపడోగానే వాటిని చేయటానికి త్వరపడతారు. And you have the power to accomplish it. మరియు వాటిని సాధించడానికి మీకు శక్తి ఉంది. When you want a certain piece of land, you find a way to grab it. మీరు ఒకరి భూమిని సంపాదించుకోవాలనుకున్నప్పుడు వాటిని ఆశించి మీరు పట్టుకుంటారు. You find somebody's house, you find a way to get it by cheating. మీరు వేరొకరి ఇండ్లు ఆశించి వాటిని ఆక్రమించుకుంటారు మోసం చేసి. And with people like you, nobody is safe. Nobody can have his family inheritance. కాబట్టి ఎవరికీ కూడా భద్రత లేదు. ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వానిని వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించురు. Here are religious leaders using their power to exploit the poor and rob them. ఇక్కడ మత సంబంధమైన నాయకులు వారి శక్తిని ఉపయోగించుకొని ప్రజలను దోచుకుంటూ ఉన్నారు మోసగిస్తూ ఉన్నారు. Like telling a man who's just gotten inheritance from his father. ఒక మనిషికి తన తండ్రి వద్ద నుండి స్వాస్థ్యం వచ్చినట్లయితే వారితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. Brother, give it for the Lord's work. సహోదరుడా, దేవుని పని కొరకు ఇవ్వు. Sell it and give the money here. దాన్ని అమ్మివేసి డబ్బులు ఇక్కడ ఇవ్వు. Where does the money go? Preacher's pocket. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ఆ బోధకుని జేబులోనికి. He uses that poor man's inheritance to go and buy a property for himself. ఆ పేదవాని స్వాస్థ్యమును తీసుకొని తన కొరకు ఆస్తిని సమకూర్చుకుంటాడు. Or for his children. లేక తన పిల్లల కోసం కొనుక్కుంటాడు. See the type of cheating that went on in those days. ఆ రోజుల్లో ఇలాంటి మోసం జరుగుతూ ఉంది. Urge poor widows to pay their tithes. బీద విధవరాళ్లను వారి దశంభాగములను చెల్లించమని వారు అడుగుతూ ఉంటారు. యూజ్ ద మనీ టు లివ్ ఇన్ గ్రేట్ లగ్జరీ యువర్ సెల్ఫ్. ఆ డబ్బుతో వారు విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు.
See, it's perfectly all right for a servant of the Lord to receive gifts from others. వేరే వాళ్ళ దగ్గర నుండి బహుమానములు ఒక దైవ సేవకుడు తీసుకోవటం సరైనదే. The Bible says 1 Corinthians 9:14, Lord has directed those who preach the gospel can get their living from the gospel. మొదటి కొరింథీ 9:14లో బైబిల్ చెప్తుంది, సువార్త బోధించువాడు సువార్త వల్లనే జీవించాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. You can't get your living from people who earn less than you. కానీ నీకంటే తక్కువ సంపాదించే వారి దగ్గర నుండి నీవు తీసుకొని నీవు జీవించకూడదు. You take money from a poor person, you must live at a standard lower than him. ఒకవేళ ఒక బేదవాన్ దగ్గర నుండి నీవు బహుమానం తీసుకున్నట్లయితే అతనికంటే తక్కువ ప్రమాణాల్లో నీవు జీవించాలి. You have absolutely no right to live at a standard higher than the person from whom you take money. నీవు డబ్బు తీసుకునే వ్యక్తి కంటే ఉన్నతమైన ప్రమాణాల్లో జీవించే హక్కు నీకు లేదు. Absolutely unchristian. అది పూర్తిగా క్రైస్తవ విరుద్ధం. Jesus would never have done it. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చేసి ఉండేవారు కాదు. But this is what many Christian pastors and preachers around the world are doing. కానీ లోకంలో అనేక మంది క్రైస్తవ నాయకులు పాస్టర్లు అదే చేస్తున్నారు. When I have rebuked and corrected many people for this, they defend themselves. దీని కొరకు నేను ప్రజలను గద్దించి సరిచేసినప్పుడు వారిని వారు సమర్థించుకుంటారు. They find some justification from here and there. ఎక్కడి నుండో అక్కడి నుండో ఏదో విధంగా సమర్థించుకుంటారు. Elijah took food from a widow. ఏలియా బేద విధవరాల దగ్గర నుండి తీసుకున్నాడు. Elijah gave a more than 1,000 times back what she gave him. Kani ama Eliyaku enti ichindo danikante vela rate lekku ichadu. He didn't just tell her the Lord will bless you like many preachers say today. Inadu aneka mandi bodhakulu cheppetattlu devuni aashirvadistadu ani ayan cheppaledu. He himself gave hundreds of meals back to her and she gave one meal to him. Ayanaku okka sari bhojanam pedite vandala bhojanalu ayana tirigi ichesadu. One rich couple blessed Elisha by giving him a place to stay in their house. ఒక ధనవంతులైన దంపతులు ఎలీషాకు ఉండటానికి స్థలమిచ్చినప్పుడు తన కుమారుణ్ణి మృతుల్లో నుండి బ్రతికించి సహాయం చేశాడు వారికి. వాళ్ళు ఈనాటి బోధకుల వలె డబ్బులు పోగు చేసుకుని వెళ్లి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని వెళ్లిపోలేదు. వీరిని దేవుడు ఆశీర్వదించాడా లేదా అని కూడా వాళ్ళు కనుక్కోరు. You are listening to me, don't be fooled by these deceivers. Meeru naa maatlu vintunnaru ee mosagaalla nundi meeru mosipovaddu. This is what is happening today. That's why God's grace departs from them even if they have a gift to preach. Inadu ade jarugutundi, vaaru bodhinchataniki varam kaligi unna kuda devuni yokka krupa vaari yaddu nundi tolagipothundi. I'm not preaching what I've not practiced. Nenu anusarinchina danni nenu bodhinchatledu. I left my job to serve the Lord 40 years ago. నేను దేవుణ్ణి సేవించడానికి 40 సంవత్సరాల క్రితం నా ఉద్యోగమును విడిచిపెట్టాను. 40 years I've never taken money from someone who's poorer than me. ఈ 40 సంవత్సరాలు కూడా నాకంటే బేదవారి దగ్గర నుండి నేనేమీ తీసుకోలేదు. To support myself. I don't believe it's right. నన్ను నేనే పోషించుకున్నాను, అది ఒక హక్కు అని నేను నమ్మను. Poor people have a right to give money for the Lord's work. బేద ప్రజలు దేవుని యొక్క పని కోసం డబ్బులు ఇచ్చే హక్కు వారికి ఉంది. If your living hand standard living is higher than theirs. కానీ వారికంటే ఉన్నతమైన ప్రమాణాల్లో నీవు జీవిస్తున్నట్లయితే that money in the offering box, don't touch it yourself. ఆ డబ్బును కానుకల పెట్టలేవి, దాన్ని నీవు ముట్టుకోవద్దు. Great tragedy today is Christian workers do not know how to live simply like Jesus and the apostles lived. ఈనాడు గొప్ప విచారకరమైన విషయం ఏమిటంటే క్రైస్తవ పని వారికి యేసుక్రీస్తు ప్రభువలే అపోస్తుల వలే సామాన్యంగా ఎలాగు జీవించాలో తెలియదు. If you honor God like this, he will honor you. ఈ విధంగా నీవు దేవుణ్ణి గణపరిచినట్లయితే దేవుడు నిన్ను గణపరుస్తాడు. కానీ నేను కనుగొన్నది ఏమిటంటే ఈ లోకంలోని అనేక మంది బోధకులు అటువంటి చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండరు. The Lord says 2:3, I will reward your evil with evil and you won't be able to escape. 2:3 ప్రభు చెప్తున్నాడు, మీరు చేసిన కీడుకు నేను కీడు చేయుచున్నాను, మీరు తప్పించుకోలేనంతగా నేను చేస్తున్నాను. But the people said, oh, don't say such things. Verse 6. కానీ ప్రజలు చెప్తున్నారు, మీరు అటువంటి మాటలు మాట్లాడవద్దు. 6వచనము, ఓ నథింగ్ లైక్ దట్ విల్ హ్యాపెన్ టు us. ఓ అలాంటివేమి మాకు జరగవు. వి ఆర్ ఆల్ రైట్. మేము బాగానే ఉన్నాం. బట్ ది లార్డ్ మైకా సెడ్ టు దెం ఇన్ వర్స్ 7, థింక్ ది లార్డ్ విల్ హావ్ పేషెన్స్ విత్ యువర్ బిహేవియర్. 7వచనములో మైకా చెప్తున్నాడు వారితో, మీ ప్రవర్తనను బట్టి దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? 7వచనము, టు స్టీల్ ద షర్ట్స్ ఫ్రమ్ ద బ్యాక్ వర్స్ 8 ఆఫ్ దోస్ హూ ట్రస్ట్ యు. మిమ్మల్ని నమ్మిన వారి పై వస్త్రములు మీరు లాక్కుంటూ ఉంటారు. యు ఎవిక్ట్ విమెన్ ఫ్రమ్ దేర్ హోమ్స్. స్త్రీలను మీరు ఇళ్లలో నుండి వెళ్లగొడతారు. అండ్ యు రాబ్ దేర్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ రైట్స్.
వారి బిడ్డల యొద్ద నుండి నేను ఇచ్చిన ఘనతను ఎన్నడనూ లేకుండా మీరు ఎత్తుకుని పోతారు. Fill the land with sin. మీరు దేశమును పాపంతో నింపారు. And if a prophet full of lies comes to you. అబద్ధము చెప్పుచు ఒక ప్రవక్త మీ దగ్గరకు వచ్చిన యెడల. Says I'll preach to you about wine and drink. That's the type of prophet you want to listen to. ద్రాక్షారసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసం చేయదునని అతడు చెప్పిన యెడల అటువంటి ప్రవక్తనే మీరు కోరుకుంటారు. Throughout history, in Old Testament and New Testament. చరిత్ర అంతట్లో కూడా పాత నిబంధనలో మరియు క్రొత్త నిబంధనలో. 2000 years of church history in every nation. మరియు ప్రతి దేశంలోని 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో. It has always been true. Israelites and of Christians. ఇది ఎల్లప్పుడూ కూడా సత్యమే ఇశ్రాయేలుకు మరియు క్రైస్తవులకు కూడా. Always prefer to listen to false prophets who tickle their ears. వారి చెవులకు గిలిగింతలు పెట్టించే అబద్ధ ప్రవక్తలు చెప్పేదాన్ని వినటానికి వారు ఇష్టపడతారు. And you will say things to make them happy. మరియు వారిని సంతోషపరచుటకు వీరు ఆ సంగతులను చెప్తూ ఉంటారు. Even among God's people, so them don't care to listen to God's true prophet. దేవుని ప్రజల మధ్యలో కూడా దేవుని యొక్క నిజమైన ప్రవక్త చెప్పేదాన్ని వినటానికి వారు శ్రద్ధ కలిగి ఉండరు. I want to say to you, if you want to be a servant of God, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు ఒక దైవ సేవకుడు అవ్వాలనుకుంటే, never be popular and you'll never be able to make money, that I can tell you. మీరు ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోలేరు మరియు మీరు ఎప్పుడు కూడా డబ్బును సంపాదించుకోలేరు, అది మీకు చెప్తున్నాను. In spite of all this, Lord said, like he says today, ఇవన్నీ ఉన్నా కూడా ప్రభు చెప్తున్నాడు ఈనాడు చెప్తున్నట్లుగానే. Verse 12, I will still gather a remnant. There will be a few people always. 12వ వచనము, తప్పక నేను మిమ్మల్ని అందరిని పోగు చేయదును, శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. Even though most of Christendom is in a backslidden condition. దాదాపు క్రైస్తవత్వం అంతా కూడా వెనక్కు దిగజారిపోయిన స్థితిలో ఉన్నా కూడా, there is a remnant of God fearing people on the earth. కానీ ఈ భూమి మీద దేవునికి భయపడే శేషించిన ప్రజలు ఉన్నారు. Who are seeking for God and who are leaving this Babylonian system. వారు దేవుణ్ణి వెతుకుతూ ఈ బబులోని యొక్క పద్ధతులను విడిచిపెట్టారు. They are not found in one denomination. కేవలం ఒక శాఖలో వాళ్ళు ఉండరు. You may not find them all in one church. వారందరినీ నీవు ఒక సంఘంలో కనుగొనలేకపోవచ్చు. They may be in different churches. వాళ్ళు వేర్వేరు సంఘాల్లో ఉండొచ్చు. In one town there may be a very good church. ఒక పట్టణంలో ఎంతో మంచి సంఘం ఉండొచ్చు. In one town. But the branch of that church in another town may not be a good church. అది కేవలం ఆ పట్టణంలోనే, మరియు అదే సంఘమునకు సంబంధించిన శాఖ మరొక పట్టణంలో మంచిగా ఉండకపోవచ్చు. There is no such thing as a remnant denomination. శేషించిన శాఖ అనేది లేదు ఈనాడు. Only remnant groups of people. కేవలం శేషించిన ప్రజలు మాత్రమే ఉన్నారు. Wherever you go, you must ask yourself, not which is the branch of my home church. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్లే సంఘం యొక్క శాఖ ఎక్కడ ఉంది అని కాదు. Say, Lord, where are you gathering with your people in this town? Prabhu, నీ ప్రజలతో ఈ పట్టణంలో నీవెక్కడ కూడుకుంటున్నావు అని అడుగు. Don't have a loyalty to a denomination that leads you to a dead church. ఏదో ఒక ప్రత్యేకమైన శాఖ మీద ఉన్న అభిమానంతో ఒక మృతమైన సంఘమునకు వెళ్ళవద్దు. Now I want to read to you chapter 3 now. It's very interesting, the first 5 verses. ఇప్పుడు 3వ అధ్యాయంని మీ కొరకు నేను చదువుతాను. మొదటి 5 వచనాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. The New Living Translation, it reads like this. New Living Bible తర్జుమా ఈ విధంగా ఉంది. You leaders of Israel, you are supposed to know right from wrong. ఇశ్రాయేలీల అధిపతులారా, న్యాయం ఎరిగిండుట మీకు ధర్మమే కదా. You know it. You say that you know it. మీకు తెలుసు, మీకు తెలుసు అని మీరు చెప్తారు. But you're the ones who hate the good and love the evil. అయినను మీరు మేలును అసహించుకొని కీడు చేయటను ఇష్టపడతారు. You skin my people and strip them completely of what they have. మీరు నా జనుల చర్మము ఒడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందరు. You devour them and flog them and break their bones and chop them up like meat for the cooking pot. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును వలిచి వారి ఎముకలను విరచి ఒకడు కుండలో వేయి మాంసమును ముక్కలు చేయనట్టు బాణలో వేయి మాంసముగా వారిని తుత్తునీయులుగా పగలగొట్టి ఉన్నారు. Then when you are in trouble, you plead to the Lord for help. మీరు ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యెహోవాకు మొరపెడతారు సహాయం కోసం. You think God will listen to you? Just turn the other way. దేవుడు మీ ప్రార్థనను వింటాడని మీరు అనుకుంటున్నారా? దేవుడు మీకు విరోధంగా తిరుగుతాడు. You false prophets. ఓ అబద్ధ ప్రవక్తలారా. You lead God's people astray. దేవుని ప్రజలను నాశనమునకు మీరు నడిపిస్తున్నారు. Preach nice messages to those who give you food. మీకు ఆహారం పెట్టే వారి కోసం సమాధానమని మంచి సందేశమును ప్రకటిస్తున్నారు. Those who don't pay you, you threaten them. ఎవరైతే మీకు ఆహారం పెట్టరో వారి మీద యుద్ధమును ప్రకటిస్తున్నారు, భయపెడుతున్నారు.
This is what God is saying to you, false prophets. అబద్ధ ప్రవక్తలారా, దేవుడు ఇది చెప్తున్నాడు మీతో. The night will surround you, darkness will cover you, and you'll never hear a word from God. మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును. The sun will go down on you and your day will end. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనపడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. And then you'll have to admit that your messages never came from God. అప్పుడు ఈ ప్రవక్తలు దేవుని యొద్ద నుండి రాలేదని మీరు గుర్తెరుగుతారు. 2600 years ago, Micah's time, Jews loved those who gave them large gifts. 2600 సంవత్సరాల క్రితం మీకా సమయంలో ఎవరైతే వారికి పెద్ద బహుమానాలు ఇచ్చారో వారిని ఆ ప్రవక్తలు ప్రేమించారు. Prophesied comforting messages to them. మరియు వారికి అనుకూలమైన సందేశములు చెప్తూ ప్రవచించారు. The same thing is happening today. The abundance of false prophets. ఈనాడు కూడా అదే జరుగుతుంది. అబద్ధపు ప్రవక్తల సమృద్ధితో. Poor brother could not invite one of these prophets for a rich meal to his house. ఒక బీద సహోదరుడు ఇటువంటి ప్రవక్తను తన ఇంట్లోనికి గొప్ప భోజనానికి పిలవలేనప్పుడు వారు కేవలం అతన్ని తృణీకరించి భయపెడతారు. వారు దైవ సేవకులని మీరు అనుకుంటున్నారా? లేదు, మీకా సమయంలో ఉన్న అబద్ధ ప్రవక్తల వలె ఉన్నారు వాళ్ళు. వారు దేవుని యొద్ద నుండి దర్శనములు పొందుతున్నామని చెప్తారు. 3:5-7 Talk about visions. వాళ్ళు దర్శనముల గురించి మాట్లాడతారు. It's all a deception. అదంతా కూడా మోసము. But Micah says, I'm different. Verse 8. కానీ మీకా చెప్తున్నాడు, నేను దానికి వేరుగా ఉన్నాను. 8వ వచనం. I'm filled with the spirit of the Lord and with boldness and courage I make known to Jacob his rebellious acts and his sin to Israel. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను, తీర్పు తీర్చు శక్తితోను, ధైర్యముతోను నింపబడిన వాడినై ఉన్నాను. That may sound like boasting. అదేదో గర్విస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. Not boasting. Micah was just saying, I'm different from these other preachers. అది గర్వించటం కాదు. మీకా చెప్తున్నాడు, ఇతర బోధకుల కంటే నేను వేరుగా ఉన్నానని. As servants of God, we need to say that. దైవ సేవకులుగా మనం దాన్ని చెప్పాలి. Paul also said that in 2 Corinthians 11. 2 కొరింథీ 11లో పౌలు కూడా విధంగా చెప్పాడు. He says, I didn't charge you anything when I preached the gospel to you. నేను మీకు సువార్త ప్రకటిస్తూ మీ యొద్ద నుండి నేనేమీ తీసుకోవట్లేదు. Because I wanted to show that I'm different from the other preachers who preach to you. ఎందుకు? ఎందుకంటే మీకు బోధించే ఇతర బోధకుల కంటే నేను వేరుగా ఉన్నానని చూపించుకోవటానికి. Paul did not serve God for money. పౌలు డబ్బు కోసం దేవుని సేవించలేదు. Micah had a lot to say to these preachers who served for money in chapter 3. డబ్బు కోసం సేవించే ఈ బోధకులకు 3వ అధ్యాయంలో మీకా చాలా చెప్తున్నాడు. For example, in verses 9-12, listen to me, you leaders of Israel. ఉదాహరణకు 9-12 మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల అధిపతులారా వినండి. Take bribes. What is bribes? లంచం పుచ్చుకుంటూ ఉన్నారు మీరు. లంచం అంటే ఏమిటి? You get money in order to preach a comforting message to a person. That's a bribe. ఒక వ్యక్తి యొద్ద నుండి డబ్బులు తీసుకుని ఆ వ్యక్తికి అనుకూలంగా మీరు సందేశం ఇస్తూ ఉంటారు, అదే లంచము. And you preach and prophets, you won't preach or prophesy until you're paid. మీరు ఒక బోధించువాడైతే, ఒక ప్రవక్త అయితే మీకు డబ్బులు ఇచ్చేదాకా మీరు ప్రవచించరు. You keep preaching, everything is okay, the Lord is here among us, no harm can come. పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, దేవుడు మన మధ్య ఉన్నాడు, మనకి ఎటువంటి హాని కలగదు అని బోధిస్తూ ఉంటారు. Why did the Old Testament prophets like Micah speak so much about the corruption of the preachers in those days? ఆ రోజుల్లో బోధకుల్లో ఉన్న అవినీతి గురించి ఎందుకు మీకా ఆ విధంగా చెప్తున్నాడు? That was what was destroying God's people. ఎందుకంటే అదే దేవుని యొక్క ప్రజలను నాశనం చేస్తుంది. People wonder why I speak so much about the corruption of preachers in this time. ఈ రోజుల్లో కూడా బోధకుల్లో ఉన్న అవినీతి గురించి ఎందుకు నేను అంతగా మాట్లాడుతున్నానని అనేక మంది ఆశ్చర్యపోతుంటారు. Same reason why those prophets said it in their time. ఆ ప్రవక్తలు వారి యొక్క దినాల్లో ఎందుకు చెప్పారో నేను కూడా అదే కారణాన్ని బట్టి ఇప్పుడు చెప్తున్నాను. Those false prophets said they are depending on the Lord. మేము దేవుని మీద ఆధారపడుతున్నామని అబద్ధ ప్రవక్తలు చెప్తున్నారు. They were not depending on the Lord. They were depending on the rich people. వారు ప్రభు మీద ఆధారపడట్లేదు, వారు ధనవంతుల మీద ఆధారపడుతున్నారు. To get a salary, we got to be careful. వారి దగ్గర నుండి జీతం పొందడానికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. Then chapter 4 onwards, Micah speaks about the coming kingdom of Christ. 4వ అధ్యాయం నుండి కూడా మీకా క్రీస్తు యొక్క రాబో రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. Here he preaches about the future. ఇక్కడ ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. He first prophesied the Babylonian captivity in verse 10. ఆయన మొదట 10వ వచనంలో బబులోనుకు చెరపట్టబడి పోవుట గురించి చెప్తున్నాడు. He says, like a woman in childbirth, go to Babylon.
సియోను కుమారి, ప్రమాతి స్త్రీ వలనే నీవు వేదనపడి ప్రసవించుము. నీవు పట్నం విడిచి బయట వాసము చేతువు బబులోనుపురమునకు నీవు వెళ్ళుదువు. I will rescue you, he says, and deliver you from the grip of your enemies. అక్కడనే నీవు రక్షణ నందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. Micah said this 100 years before it actually happened. ఇది జరగక ముందే 100 సంవత్సరాల క్రితమే మీకా చెప్పాడు. At a time when Babylon was an unknown little country. ఆ సమయంలో బబులోను తెలియబడని చాలా చిన్న దేశము. That's how we know it's a real prophecy from God. ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు ఇది నిజముగా దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రవచనం అని. Then chapter 5 verse 1 is like a dual prophecy. ఆ తర్వాత 5వ అధ్యాయం 1వ వచనము ఇది రెండు విధాల ప్రవచనముగా ఉంది. First about Zedekiah, the last king of Judah, who will be smitten on the cheek when he is taken to Babylon. మొట్టమొదట యూదా చివరి రాజైన సిద్కియా బబులోనుకి కొనిపోబడినప్పుడు తన చెంప మీద కొట్టబడ్డాడు. Secondly, about the real ruler of Israel, Jesus, who will also be smitten on the cheek. రెండవదిగా ఇశ్రాయేలు యొక్క నిజమైన అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువు కూడా చెంప మీద కొట్టబడ్డాడు. That ruler, verse 2, will be born in Bethlehem. ఆ అధిపతి బెత్లెహేము లో పుట్టాడు. After Zedekiah was taken to Babylon, సిద్కియా బబులోనుకి కొనుపోబడిన తరువాత, there were no kings in Judah for 500 years. 500 సంవత్సరాలు యూదాలో రాజులు లేరు. The next king was Jesus, born in Bethlehem. ఆ తరువాత రాజు యేసుక్రీస్తు ప్రభువే బెత్లెహేములో పుట్టాడు. And that's the verse which the priest told Herod when the wise men were asking, where is the king of the Jews born? యూదుల రాజు ఎక్కడ పుట్టాడని జ్ఞానులు హేరోదును అడిగినప్పుడు హేరోదుకు యాజకులు ఈ వచనాన్ని చూపిస్తారు. It's a lovely verse here in verse 7 to 9. ఇక్కడ 7 నుండి 9 వచనాలు ఎంతో అద్భుతమైన వచనాలు. Remnant of Jacob should be like dew from the Lord. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలె ఉంటారు. Showers on vegetation. గడ్డి మీద పడు వర్షం వలె ఉంటారు. That's how we should be among the worldly people. Something bringing the freshness of God to them. లోకస్తుల మధ్య కూడా మనం అదే విధంగా ఉండాలి. దేవుని యొక్క తాజాదనమును వారికి చూపించాలి. Chapter 6 we read about the controversy God has with his people. ఆరోజ్యాయంలో దేవుడు తన ప్రజలకు విరోధంగా ఉన్న విషయాల గురించి మనం చూస్తాం. A court scene where God says, this is my complaint. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఇది నా ఫిర్యాదు. He says, state your case against me. మీకు విరోధంగా నాకు ఒక వ్యాజ్యం ఉందని ప్రభు చెప్తున్నాడు. Mountains and hills, listen to your complaint. పర్వతములారా కొండలారా నా వాజ్యమును వినండి. And he says, what have I done to you? I brought you out of Egypt. నేను మీకేం చేశాను? మిమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకువచ్చాను. Named you. నేను మిమ్మల్ని విమోచించాను. Why have you turned away from me? మరి మీరు ఎందుకు నా యద్ద నుండి తొలగిపోయారు? What have I required from you? మీ యద్ద నుండి నాకేం కావాలి? It's a lovely verse, verse 8. 8వ వచనం ఎంతో అద్భుతమైన వచనం. What does the Lord require of you? Three things. ప్రభువుకు కావాల్సినది ఏమిటి? మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ. It's a very lovely verse that you must always remember. ఎంతో అద్భుతమైన వచనము మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. First of all, do justice. Do what is right in every situation. మొట్టమొదటిగా న్యాయముగా నడుచుకోవాలి. ప్రతి పరిస్థితుల్లో కూడా ఏది న్యాయమో దాన్ని చేయి. Never show partiality. ఎప్పుడు పక్షపాతం చూపవద్దు. Secondly, love mercy. రెండవదిగా కనికరమును ప్రేమించు. Rejoice in forgiving others. వేరే వారిని క్షమించుటలో సంతోషించు. Doing good to them. వారికి మంచి చేసే విషయంలో సంతోషించు. Treat everyone mercifully. Don't be hard on anybody. ప్రతి ఒక్కరిని కూడా కనికరంతో చూడు. ఎవరి మీద కఠినంగా ఉండవద్దు. You have also made mistakes. Be merciful to them. మనం కూడా తప్పులు చేస్తాం కాబట్టి వారి ఏళ్ల కూడా కనికరం చూపండి. And also make allowance for the fact that they may not have light on what they are doing. కాబట్టి వారు ఏమి చేస్తున్నారో వారికి వెలుగు లేని పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు వారిని అనుమతించండి. If you are merciful like this, God will be merciful to you. మీరు ఈ విధంగా కనికరం కలిగి ఉన్నట్లయితే దేవుడు కూడా మీ ఏళ్ల కనికరం కలిగి ఉంటాడు. And third, this is the secret of everything. Walk humbly with your God. మూడవది ఇదే అన్నింటికి రహస్యము. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. Humble attitude will bring the grace of God to you. దీనత్వపు వైఖరి దేవుని యొక్క కృపను నీ యొద్దకు తీసుకొని వస్తుంది. To walk humility means to recognize without Christ you can do nothing. దీన మనసు కలిగి నడవటం అంటే క్రీస్తు లేకుండా నేనేమి చేయలేనని గుర్తించటం. You are a nobody. నీవు వట్టివాడివని నీవు గుర్తించటం. Even though God values you, you don't yourself think you're somebody great. దేవుడు నీకు విలువిచ్చినా కూడా నీ అంతట నీవే నీవు గొప్పవాడివని అనుకోకూడదు. See in verse 6 and 7 he speaks about religious rituals. 6 7 వచనముల్లో ఆయన మత సంబంధమైన పండుగల గురించి చెప్తున్నాడు. Verse 8 he speaks about
this attitude that I spoke of. 8వ వచనములో నేను ఇప్పుడు మాట్లాడిన వైఖరి గురించి చెప్తూ ఉన్నాడు. Two different types of religions. ఇవి రెండు వేర్వేరు మతాలు. One majors on rituals and rams and rivers of oil and all. ఒకటేమో పండుగల మీద, గొర్రెల మీద, వేలాది నదులంతా విస్తారమైన తైలముల మీద నొక్కి చెప్తుంది. Other majors on walking with God. రెండోదేమో దేవునితో నడవటం గురించి నొక్కి చెప్తుంది. Doing good to others. వేరే వాళ్లకు మేలు చేయటం గురించి చెప్తుంది. Then in verses 9 to 14, Micah prophesies against the businessmen who are cheating others. తర్వాత 9 నుండి 14 వచనాల్లో మీకా ఇతరులను మోసం చేసే వ్యాపారస్తుల గురించి చెప్తున్నాడు. He says, your home is full of treasures you got by cheating. మీరు మోసం చేయటం ద్వారా సంపాదించిన ధనంతో మీ ఇళ్ళు నిండి ఉన్నాయి. You have told so many lies that you can't even speak the truth now. మీరు ఎన్నో అబద్ధాలు ఆడారు, కనీసం ఇప్పుడు నిజం కూడా మీరు మాట్లాడలేరు. You'll try to save your money, but it'll all come to nothing finally. మీ డబ్బునంతా మీరు దాచిపెట్టుకోవాలనుకున్నారు, కానీ చివరకు ఏమి మిగలదు. If you're rich, wants to know how you made your money. ఒకవేళ నువ్వు ధనవంతుడు అయితే ఆ డబ్బు నీకు ఎలా వచ్చిందో నిన్ను ప్రశ్నించుకో. Cheat somebody to get it? దాన్ని సంపాదించడానికి నీవు ఎవరినైనా మోసం చేసావా? God says here, it's so hard nowadays, chapter 7, verse 4, to find an honest man. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఒక యథార్థవంతుణ్ణి కనుగొనటం ఎంతో కష్టం. 7వ అధ్యాయం 4వ వచనం. Godly people have perished from the land. భక్తులు దేశంలో లేకుండా పోయారు. The judge takes bribes. న్యాయాధిపతులు లంచం పుచ్చుకుంటున్నారు. And the rich man pays the judge to trouble somebody else. ఇతరులకు వల వేయటానికి ధనవంతుడు న్యాయాధిపతికి లంచం ఇస్తున్నాడు. This is the type of thing happening even today. ఈనాడు కూడా ఇవే జరుగుతున్నాయి. Godly men are rare to find everywhere. ప్రతి చోట కూడా ఒక దైవ భక్తి పరుణ్ణి కనుగొనటం ఎంతో కష్టంగా ఉంది. ఆరో వచనము, యేసుక్రీస్తు ప్రభువారు ఈ వచనమును ఎత్తి చూపించారు. ఇన్ రిలేషన్ టు డిసైపుల్షిప్, శిష్యత్వమునకు సంబంధించి. యు నో జీసస్ సెడ్, ఐ డిడ్ కమ్ టు బ్రింగ్ పీస్ బట్ ఎ సోర్డ్. నేను సమాధానమును కలుగజేయటకు రాలేదు, కానీ ఖడ్గం వేయటకు మాత్రం వచ్చానని చెప్పారు. Daughter-in-law is against mother-in-law, and daughter is against mother, and son is against father. Kumarudu tandri medaki, kumarte talli medaki, kodalu atta medaki lestaru. And a man's enemies are from his own family. Evari intu varu varike virodhulu avutaru. Here in Micah 7:6. Ikkada 6va vachanamlo Micah cheppadu. When you read it here, it doesn't look as about a verse of discipleship at all. Manam dinni chadivinappudu idi shishyatvaniki sambandhinchina vachanam ani manaku anipeyadu. Some of these things these Old Testament prophesied had a double meaning. పాతని బంధనలోని ప్రవక్తలు ప్రవచించిన కొన్ని వచనాలకు రెండు అర్థాలు ఉంటాయి. And here's a wonderful word we can speak to Satan, verse 7 and 8. మనము అపవాదితో మాట్లాడటానికి ఇక్కడ 7 8 వచనాలు ఎంతో అద్భుతమైన వచనాలు. I will watch expectantly for the Lord. నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొనియుందును. He will hear me. Don't rejoice against me, my enemy. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువా నా మీద అతిశయించవద్దు. The Lord may punish me. ప్రభు నన్ను శిక్షించినను. I may dwell in darkness, but the Lord will be a light to me. నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. And God will bring me out of my darkness into the light. ఆయన నన్ను అంధకారములో నుండి వెలుగులోనికి రప్పించును. I will see his goodness. He will plead my cause. ఆయన మంచితనము నేను చూచెదను, ఆయన నా పక్షమున వ్యాజ్యమాడును. And I will see his righteousness. ఆయన నీతిని నేను చూచెదను. My enemy will see. Shame will cover my enemy. నా శత్రువు దాన్ని చూచును, అది అవమానమునందును. The one who said, where is that God of yours? నీ దేవుడైన యెహోవా ఎక్కడా అని నన్ను అడిగినవాడు. And my enemy will be trampled under my feet. నా శత్రువు నా పాదముల క్రింద త్రొక్కబడును. Those are good words for us to say to the devil. మనం అపవాదితో చెప్పడానికి ఇది ఎంతో మంచి వచనము. Finally, Micah concludes his prophecy with verse 18. Who is a God like you who pardons iniquity? అతిక్రమముల విషయమై క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా అని అడుగుతూ 18వ వచనంలో మీకు ముగిస్తున్నాడు. Your eyes to our sins. మా అతిక్రమముల విషయమై మమ్మల్ని క్షమించువాడవు. Your anger doesn't stay forever. మరియు మీరు నిరంతరము కోపముంచరు. You have compassion on us. మీరు మా ఎడల కనికరం చూపిస్తున్నారు. Cast our sins into the depth of the sea. మా పాపములన్నింటినీ సముద్రపు అగాధములో పడవేశారు. Prophets always had a word of encouragement and hope for God's people after preaching judgment. ప్రవక్తలు ఎల్లప్పుడు కూడా దేవుని ప్రజల కొరకు ప్రవచించే మాటలు కలిగి ఉంటారు వారు తీర్పును ప్రకటించిన తర్వాత. So remember this as we conclude. కాబట్టి మనం ముగించే ముందు దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి.
God is always on your side against the devil. దేవుడు అపవాదికి విరోధముగా ఎల్లప్పుడూ నీ పక్షమే ఉంటాడు. Praise the Lord. దేవునికి స్తోత్రములు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. Amen.